ప్రస్థాన మూవీలో ఒక బ్యాడ్ బాయ్ అన్నమాట. ప్రస్థాన మూవీలో ఏంటి అబ్బా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు బిహేవ్ చేశాడు మన సందీప్ కిషన్. అది మా వైజాగ్ అని చెప్పుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మరి ఇప్పుడు లేటెస్ట్గా డీకే బోస్, నేను సుభాష్ చంద్రబోస్ కాదు, నేను డీకే బోస్ అని చెప్తున్న ట్రైలర్లో అనమాట. మరి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ బ్యాడ్ బాయ్ లా బ్యాడ్ బాయ్ లాగని నేను బ్యాడ్ బాయ్ కాదండి, నేను మంచోడే. అమ్మాయికుడిని ఏం చేస్తాం, సినిమా క్యారెక్టర్లు అన్నీ ఎదుకొచ్చేలాంటి వేస్తున్నారు నాకు. బట్ యా, డీకే బోస్ చాలా, నాకు చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్గా నేను పోలీస్ అవ్వాలనుకునేవాడిని, మా మదర్ ఫాదర్ కూడా అదే కోరుకునేవారు. బట్ ఐ థింక్ యాజ్ థింగ్స్ వర్ రిటర్న్ పోలీస్ కాకుండా యాక్టర్ని అయ్యాను. సో యాక్టర్లో ఉన్న అదృష్టం అంటే రకరకాల క్యారెక్టర్లు కూడా మీరు ప్లే చేయొచ్చు ఒక సింగిల్ లైఫ్ టైంలో. సో ఒక కరప్ట్ కాప్ రోల్, దాంట్లో ఒక మంచి హట్కే స్క్రిప్ట్ దొరికేసరికి బాగా ఎక్సైట్ అయి చేశాను. లుక్ కూడా కొత్తగా ట్రై చేశాను, జనం కూడా నచ్చిందన్నారు. సో ఐమ్ రియల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అందులో పడిపోయే సాంగ్ నా కెరియర్స్ ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ అని ధైర్యంగా చెప్పొచ్చు అనుకుంటా. 4 weeks నుంచి మిర్చి కౌంట్ డౌన్లో నెంబర్ 2లో ఉంది. సో థ్యాంక్ యూ అచ్చు, థ్యాంక్ యూ బోస్ మై డైరెక్టర్, థ్యాంక్ యూ అనంతరంగా. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ మీద ప్రతి యాక్టర్కి బాగా కావాలనుకున్న అవార్డు మిర్చి మ్యూజిక్ అవార్డు అండి. ఎందుకంటే అది యాక్టర్స్కి ఇవ్వరు, మ్యూజిషియన్స్కి మాత్రమే ఇస్తారు. మనకి ఏదైతే దక్కదో దాని మీద మన కోరిక ఎక్కువ ఉంటుంది. సో మిర్చి అవార్డ్స్ ప్లీజ్ తొందరలో సినిమాల అవార్డ్స్ కూడా స్టార్ట్ చేయండి. మాలాంటి యాక్టర్స్కి మళ్ళీ చాలామంది టెక్నీషియన్స్కి కూడా అవార్డ్స్ తీసుకుని ఒక అవకాశాన్ని అందించండి. థ్యాంక్ యూ. Thank you. My pleasure.